రాష్ట్ర ప్రజలకు, దేశంలో ఉన్న తెలుగు వారికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి కూడా ఇప్పుడే కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు చంద్రబాబు గారు. సో ఏం చెప్తున్నారంటే, ఈయన ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని అయితే రూపొందించడం అయితే జరిగిందనమాట. సో ఆ వెబ్సైట్కి సంబంధించి కూడా మీకు అయితే క్లియర్గా చెప్తాను. ముఖ్యంగా విరాళాల కోసం ఈయన అయితే వెబ్సైట్ని అయితే ప్రారంభించారు. ఈ వెబ్సైట్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ ఫర్ ఆంధ్ర.com అనే వెబ్సైట్ని అయితే తీసుకొచ్చారన్నమాట. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి చందాగా 100,000 రూపాయలను విరాళాన్ని చంద్రబాబు పార్టీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఐల కోసం వెబ్సైట్లో అవకాశం కల్పించినట్లు కూడా చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారికి రసీదులు కూడా ఇస్తామన్నారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్ చాలా సులువు అవుతుందన్నారు. అమెరికాలోను రాజకీయ విరాళాలు ఇక్కడ న్యాయపరంగా అనుమతి అయితే ఉందన్నారు. సో రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు అయితే పనిచేయాలని నేనైతే కోరుతూ ఉన్నారన్నమాట. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే 3 పార్టీలు ముందుకైతే వచ్చామని, రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని, రాష్ట్రంలో ఒకే ఒక్కడు ఇక్కడ బాగుపడ్డాడు, 5 కోట్ల మంది నష్టపోయారు, ఎన్నికల్లో ప్రచారం ఒక భాగం అయితే ప్రలోభాలు మరో భాగం, సంపద సృష్టించడమే కాదు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి ఈయన అయితే అన్నారు. సో ప్రజలను అందరినీ కూడా ఈయనైతే విజ్ఞప్తి కోరుతున్నారన్నమాట. సో వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేస్తారు, TDPforAndhra.com అనే వెబ్సైట్ అనమాట. సో దాన్ని చూద్దాం. సో ఆ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉండబోతుంది అనమాట. టీడీపీ ఫర్ ఆంధ్ర అనే వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఎంత డొనేట్ చేయాలనుకుంటే అంత డొనేట్ చేయొచ్చు. 99 రూపాయలు, 999 రూపాయలు, 99 రూపాయలు, 1,999 రూపాయలు, అదేవిధంగా 99 రూపాయలు, ఇలా అదర్ ఎంతన్నా కూడా మీరైతే డొనేటేషన్ అయితే చేయొచ్చు. మీ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, స్టేటు, పిన్ కోడు, పాన్ నెంబరు, అడ్రస్ ఇస్తారు ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే డిక్లరింగ్ చేస్తే డన్ కొడితే అక్కడ మీకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మీరైతే డబ్బును అయితే పే చేయొచ్చు, పార్టీకి విరాళం అయితే ఇవ్వచ్చు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో